కాదు మనం ఎంత కష్టపడి ప్రొఫెషనల్ జాబ్స్ ఇవన్నీ చేయటం మానేసి ఏదో గవర్నమెంట్ దగ్గర మేము ఎలుకలు పడతాము మాకు ఎలుకలు పెట్టే జాబ్ ఏంటి ఏదో కాంట్రాక్ట్ రా రామే అని చెప్పేసి ఎలికలు పెట్టి కొన్ని కోట్లు జేబులు వేసుకుని వెళ్ళిపోతే అది పొరపాటు ఎలుకలు పట్టే కాంట్రాక్ట్ ఇచ్చిన ఐదో పద చేతులు పడతారు అంతేకానీ ఫార్టీ సిక్స్టీ అడుగుదాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక్కోకపోయినా మనకు అరవై నీకు స్టార్టింగ్ లో ఏలకలు పట్టే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు నీకు చెప్తారా ఇన్ని కోట్లు మేము బిల్లు పెడతాము నీకింత నాకింత అనేసి జస్ట్ నీకు ఐదో వందో వెయ్యో చేతిలో పెడతారు ఏలకలు పట్టు అంటారు తర్వాత బిల్లు పెట్టుకుంటారు అంటే కోటి రూపాయలు కోటి ముప్పై లక్షలు అంటే అది కాంట్రాక్టర్ కూడా అయ్యి ఆ డబ్బులో కోటి ముప్పై లక్షలు కాంట్రాక్టర్ కూడా అది ఎలకలు పట్టినోడు కూడా ఎలవా కాదు మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ అనుకున్నాను అంతే ఉండదు సినిమా ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటాయి వాడికి ఐదో పదో చర్యలు పెడతారు పంపిస్తారు ఎలకలు పట్టిన సార్ అంటే ఆ సరే పోరా ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను పండుగ చేసుకోపో అంటారు లేదురా అంటే అన్న ఒక టార్చ్ డబ్బు ఎట్లా సంపాదించాలి ప్రజల సొమ్ము ఎలా తినాలి అనే దాంతో అన్నకు మించిన ఎవరు లేదు నెక్స్ట్ లెవెల్ అంతే అసలు ఏ గవర్నమెంట్ అయినా లైక్ అంటే స్కాములు ఇట్లాంటివి కాంట్రాక్ట్లు అక్కడ ఇక్కడ లంచాలు చేస్తారు తెలిసిన కూడా చేయచ్చు అనేసి అన్న దగ్గర నేర్చుకోవాలి బేసిక్ గా అంతే అన్న ఒక బుక్ రాస్తే పోద్దేమో ప్యాసివ్ ఇన్కమ్ డబ్బులు సంపాదించడం ఎలా కష్టపడకుండా డబ్బులు సంపాదించడం గవర్నమెంట్ లిక్కర్ అమ్మి డబ్బులు వస్తుంది ఆదాయం వస్తుంది టెండర్ లెస్ వస్తుంది అని తెలుసు కానీ సొంతంగా మనమే లిక్కర్ ప్రిపేర్ చేసి రెడీ చేసి దాన్ని మనం మనమే సొంతంగా అమ్మి అది క్యాష్ రూపంగానే మళ్ళీ డిజిటల్ పేమెంట్ లేకుండా అది ఎక్కువ రేట్ కమ్మి ఇట్లా తెలుగుతే అన్ని ఓన్లీ అన్నకే వస్తాయి అంతే ఏదేమైనా మిగతా వాళ్ళకి రాదు బేసిక్ గా అదే ఇటువంటివన్నీ ఒక బుక్ రాస్తే లేనివాడికి ఎవరికన్నా ఇట్లా ఏదో డబ్బు సంపాదించాలని మంచి ఆస్పిరేషన్స్ ఉండేవాడికి పనికి వస్తేమో అవును ఎట్ల డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఎట్లా ఎన్ని రకాలుగా ఎన్ని మార్గాల్లో సంపాదించవచ్చు అనేది అన్నం చూసి నేర్చుకోవాలి అంతే సింపుల్ గా టైం బాగుండి ఎందుకు రావిట్ట ఐడియాలు అంతే కాదు అన్నకి ఇప్పాము అన్న టైం పేడ ఈసారి అధికారం రాలేదు కానీ ఈసారి కానీ అధికారంలో వచ్చినంటే పందుకొక్కలు పేరు చెప్పి ఐదు కోట్లు డబ్బేసేవాడు ఖచ్చితంగా కుక్కలు పట్టాలి ఆల్రెడీ పందికొక్కలే రాష్ట్రం మొత్తానికి రాష్ట్రం మొత్తాన్ని అంటే ఆ పట్టడానికి ఇంకొక ఐదు వందల కోట్లు వేసేవాడు అంతే అన్న పరపాలలో పందకే డబ్బు నుంచింటే డబ్బు పడుకుంటే డబ్బు డబ్బే డబ్బు ఎటు తిరిగినా డబ్బే కదా సమయాలకి అంటే అన్న రాజ్యంలో అన్న అన్న మనుషులు మాత్రం పుష్కలంగా సంపాదించుకున్నారు అసలు చేతి నిండా డబ్బులు అన్ని విధాల నుంచి ఒక్క అన్ని చేతులు రెండు చేతులను సంపాదించిన పెట్టుకుని అన్ని చేతులతో వాళ్ళ చేతులు కూడా వీళ్ళే తీసుకుని సంపాదించినారు అంతే బట్ ఏదేమైనా ఎలక కాన్సెప్ట్ మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎలకలకి ఒక గుర్తింపు ఎంతైనా ప్యాలెస్ కదా ఇప్పుడు ఏదది ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టు ఇంకోటి ఏదో అంటారు ఎంత సరికి అంత పిండి కొద్ది ఆ అంతే మరి ప్యాలెస్ పెద్దదైనప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి కదా అంటే ఎలకలు ఎక్కువ ఉంటాయి దాన్ని పట్టడానికి మనుషులు ఎక్కువ కావాలి కాదు ఎక్కువ అట్లా కాదు ఇప్పుడు బిహెచ్కే ఇల్లు అనుకో ఓ పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇల్లు రోటానికి అంత రోటానికి రెండు వేలు మూడు వేలు అడుగుతారు అదే నువ్వు పెద్ద బంగ్లా కట్టుకుని మూడు వేలు పని పనిచేయడం చేస్తా ఇది అంతే మరి వన్ బీచ్ అయితే ఒక ఎలా దొరుకుతుంది పెద్ద పెద్ద లో వంద ఎన్ని ఎలకలు ఉన్నాయి ఎవరికి తెలుసు ఎన్ని పట్టాలంటే డబ్బులు ఖర్చు అవ్వ సో అక్కడ ఖర్చు సో అన్న చేసింది తప్పేం లేదు అయితే కరెక్ట్ గానే చేసినట్టున్నాడు అసలు అంతే కాకపోతే అది మా అన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే బాగుండేది కానీ మరి ప్రజల డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అంటే అన్న దగ్గర సొంతంగా ఫోనే లేదే ఖర్చు పెడదామంటే ఫోన్ కూడా లేని అన్న రోజుకు ఒక రూపాయి రోజుకు ఒక రూపాయి మాత్రమే జీతం అంటే అన్నాడు అవును ఇవన్నీ అందులో కలిసాయి కదా ఇప్పుడు ఎందుకు ఇది స్కామ్ స్కామ్ అని చెప్పి బాల్ చేస్తున్నారు ఇప్పుడు నెలకి కి ఒక మూడు లక్షల శాలరీ అనుకో ఐదేళ్లకి ఎంత ఇది నెలకు మూడు లక్షలంటే దగ్గర దగ్గర ఏడాదికి నలభై లక్షలు ఐదేళ్ళకి అంటే ఐదేళ్ల కంటే దగ్గర దగ్గర రెండు కోట్లు పోటీనారా కదా పోయింది పోనీలే లే మిగతా యాభై లక్షలు సేవ్ అయినాయి కదా అట్లా కూడా ఆలోచించాయి అన్నకి ఇట్లా ఐడియా రాలేదనుకుంటే వచ్చినట్టు ఇంకా రెండు కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టేవాడు అసలు అన్న దయదలిచి వదిలేసాడు ఎట్టం అని చేస్తున్నాం కదా ఇంకా జీతం రూపంలో కూడా ఏమది న్యాయంగా ఏం తీసుకుంటా లేదు లైట్ తీసుకోవాలని చెప్పేసి జీతం వదిలేసాడు త్యాగం చేశాడు అంత అంతే ఓ పండగ చేసుకోండి అని చెప్పేసి వదిలేసాడు సో కాబట్టి ఇటువంటి ఐడియాలు మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో గానీ ఎవరికి రాకుంటే బాగుండు ఫ్యూ ఫ్యూచర్ లో ఈసారి కొంచెం జాగ్రత్త పడతారు సార్ పని కుట్రలు ఇట్లాంటివి ఏదైనా వేరే కాన్సెప్ట్ తోటి వస్తారు ఇంకా ఇంకా నయం తిరుమలలో చిరత పుల్లు పట్టడానికి కూడా ఇంకా కోట్లు కోట్లు బిల్ వేయలేదు కర్ర ఇచ్చి అది మంచి పనే లేకపోతే ఆ చిరత పుల్లు పట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేది కాంట్రాక్టర్ కి అంటే ఒక వంద కోట్లు వేసారు అవును మొత్తం మంచి పని చేశారులే ఆ కర్రలు ఇచ్చేసి కర్రకి ఎంత వంద రెండవ ఖర్చు పెట్టి ఓని కాంట్రాక్టర్ కి వెయ్యి రూపాయలు వేసినా పెద్ద స్కామింగ్ కాదేమో అంటే అంతే అదే బోన్లు అటవీ శాఖ చిరుత బట్టాలి అంటే మొత్తం మొత్తం టీడీటీ ఆస్తులని అమ్ముకోవాల్సి వచ్చేదేమో దగ్గర అనిపిస్తుంది బా నిజంగా ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇట్లా ఏదన్నా ఒక రెండు కాంట్రాక్టులు పెట్టి డబ్బు సంపాదించేసి రిటర్న్ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని బతికెత్తే పోనీ అన్న రాజ్యంలో కాంట్రాక్టర్కి ఏం డబ్బులు ఏం రాలేదు అసలు వాళ్ళ మనుషులకి మాత్రమే వచ్చింది అంతే కాంట్రాక్ట్ బయట వాళ్ళకి నైన్టీ పర్సెంట్ ఇప్పుడు కోటి ముప్పై కోటి కోటి ముప్పై కాంట్రాక్ట్ లో బిల్లులు బిల్లులంతా వచ్చినాయి సరే అందులో ఆడికి వెళ్ళాల్సిన వెళ్ళి వెళ్ళిపోని ఆ కాంట్రాక్టర్కి అదేమైనా ఉందా పెట్టిన మహద్ండి